అప్ స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్చింగ్ అంటే ఇలా చెప్పే ప్రతిదీ చాలా వాల్యుబుల్. ఫారెన్ వాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చేసి అమెరికా నుండి 100,000 రూపాయలు కోర్సుకి, యోగాకి 100,000 రూపాయలు కోర్సుకు పే చేసి అమౌంట్ మనకాడ మనం స్కూల్లో చేసే యోగాన్ని నేర్చుకొని పోతున్నారు. స్కూల్లో చేస్తున్నటువంటి యోగానే ఈ యోగాసనాలు, జనరల్గా మనం చేస్తున్న యోగాసనాలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఒక 6 నెలల కోర్సు అంట, సంవత్సరం కోర్సు అంట. అట్లా ఏది ఎప్పుడు అయినా కానీ మన ఇంట్లో ఉన్న వరకు దాని వాల్యూ తెలియదు. అది పోయిన తర్వాత దాని అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. యాజ్గా పేరెంట్స్ కూడా అంతే, మీకు ఇచ్చే వాల్యూస్ని మీరు దాన్ని గుర్తించలేరు. మెలుకోవాలా, ఇంకా చెప్పేటివన్నీ మీరు ఇంకా టైం అయిపోతుంటుంది, మీరు మా చేతిలో ఉండరు, టైం పాస్ అవుతుంటుంది, తరగతులు అయిపోతుంటాయి, టెన్త్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇచ్చేటువంటి బూస్టింగే మీకు ఎనర్జీ అన్నమాట. మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫాలో అవ్వాలా. తప్పకుండా ఫాలో కాకపోతే ఎవరేమేం చేయలేం, ఎవరికి పోదు, ఎవరికి నష్టాలు రావు. ఎవరైతే దాన్ని దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళు నష్టం వాళ్ళే అనుభవిస్తారు. దానికి తర్వాత వాళ్ళే ఆ పనిష్మెంట్ తీసుకోగలుగుతారు అనేది గుర్తుపెట్టుకొని లైన్ చెక్ చేసుకుంటున్నాను. వామప్ చేసేటప్పుడు లైన్ కూడా చెక్ చేసుకుంటాను. ఫస్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకుందాం రా. ఓకే, రైట్ కిందికి రైట్ లెగ్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. అప్వర్డ్ స్ట్రెచ్ చేయండి, ఇన్వర్డ్ స్ట్రెచ్ చేయండి, అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయండి, లెగ్ చేంజ్ చేయండి, డౌన్ అప్ ఇన్ అవుట్. చూడండి, లెగ్ను బ్యాక్ సైడ్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ తీసుకోండి, చూడండి బాగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. చూడండి రాకుంటుంది, చూడండి మీకు. లెగ్ను ఫార్వర్డ్ బెండ్ చేసుకోండి, ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. లెగ్ చేంజ్ చేయండి, లెఫ్ట్ లెగ్ తీసుకోండి. పాదం మీద బాగా బ్యాలెన్స్ బాడీ టోటల్ వెయిట్లో ఒక పాదం మీద వేసుకోవాలి, కింద ఉన్న పాదం మీద. తర్వాత నెక్స్ట్ దాన్ని మనం చిన్నగా స్ట్రెచ్ చేసుకోవాలి. మీరు రోజు చేస్తే అన్నీ వస్తాయి, రోజు డైలీ అన్నీ చేస్తే అన్నీ వస్తాయి. చెప్పిన ప్రతి ఒక్కటి 100% ట్రై చేయండి. తర్వాత స్ట్రెచ్ చేసుకోండి, ఎంత వస్తే అంత స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత మొత్తం కిందికి డౌన్ చేయండి, డౌన్కి స్ట్రెచ్ చేయండి. ఫార్వర్డ్ బెండ్ అయ్యి కిందికి స్ట్రెచ్ చేయండి. నీస్ బెండ్ చేయొద్దండి. ఇప్పుడు ఈ పొజిషన్లో నీస్ బెండ్ చేయకుండా ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ చేసుకోండి అన్న. తర్వాత బ్యాక్ స్ట్రెచ్ చేసుకోండి. జరుకులు ఇవ్వకూడదు, నవ్వకూడదు, జరుకులు ఇవ్వకూడదు, నవ్వకూడదు. ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ చేయండి. అందరు ఏ సైడ్ చెప్తే ఆ సైడే, మళ్ళీ రైట్ సైడ్ చేయండి. సరే, హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ ఇట్లా ముందుకు చాచేసి, లేదా టోటల్ రెండు హ్యాండ్స్ని లాక్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న దగ్గర నుంచి రెండు హ్యాండ్స్ని ఇక్కడ తీసుకురండి. బోత్ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ లాక్ చేసేసి చిన్నగా మెల్లిగా డౌన్ చేయండి, మెల్లిగా డౌన్ చేయండి ఇట్లా కిందికి. తర్వాత హ్యాండ్స్ని అప్ అండ్ డౌన్ చేయండి, కిందిది పైకి, పైది కిందికి తీసుకోండి. ఇట్లా మెల్లిగా డౌన్ చేసేయండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ సింగిల్ హ్యాండ్ తీసుకోండి, అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని ఫింగర్స్ని కిందికి స్ట్రెచ్ చేయండి. ఫామ్ అప్ సైడ్ పెట్టేసి ఫామ్ని అంటే ఇట్లా స్కై సైడ్ పెట్టేసి అరచేయండి. ఫింగర్స్ని స్ట్రెచ్ చేయండి. ఎల్బోని బెండ్ చేయకూడదు, ఇక్కడ ఎల్బోను బెండ్ చేయకూడదు. తర్వాత టర్న్ చేయండి, హ్యాండ్ టర్న్ చేసేసి చిన్నగా మెల్లిగా స్ట్రెచ్ చేసుకోండి ఫింగర్స్ని. తర్వాత హ్యాండ్ చేంజ్ చేసేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, బాయిదల లాగుతుంటాయి చూడండి. మళ్ళీ టర్న్ చేయండి హ్యాండ్ని. తర్వాత నెక్ పైన కిందికి స్ట్రెచ్ చేయండి. తర్వాత బ్యాక్ స్ట్రెచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయండి, రైట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తీసుకోండి, మెల్లిగా చేయండి. హ్యాండ్స్ రొటేషన్ చేయండి. 3, 4, 5, 6 బ్యాక్వర్డ్. 1, 2, 3, 4, 5, 6. మీరేం కౌంట్ చేయొద్దండి, సరేనా? ఆల్టర్నేట్ తీసుకోండి, ఆల్టర్నేట్ ఇట్లా హ్యాండ్స్ని ఆల్టర్నేట్ తీసుకోండి. 1, 2, 3, 4, 5. మళ్ళీ ఆల్టర్నేట్ ఇట్లా పోయింది కదా, ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోండి. ఇట్లా పోయిన దాన్ని ఇట్లా 1, 2, 3
ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది చూడండి. సరే ప్రాక్టీస్ చేయండి. సిక్స్ సరే నెక్స్ట్ సైడ్ వర్సింగ్ చేయండి. వన్ టూ త్రీ ఫోర్ నేను ఎట్లా చేస్తున్నా చూడండి. ఫైవ్ సిక్స్ తర్వాత సైడ్ వర్డ్ స్ట్రింగ్ చేయండి. వన్ టూ ఇట్లా పోయేస్తే టూ అన్నమాట. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలు. అందరూ ఒక సైడ్ నుంచి ఫస్ట్ ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసేయండి. ఓకేనా? చూడండి నెక్స్ట్ చూడండి. చిన్నగా జాగ్ చేయండి. చిన్నగా ఇక్కడ ఈ బాడీలో దాదాపుగా స్లో లైట్గా వామప్ అయ్యండి. చిన్నగా స్లో జాగ్ చేయండి. స్లో జాగ్ చేయండి. ప్రతిదీ చెప్పినట్టు చేయడానికి ట్రై చేయండి. స్లో జాగ్ చేయండి. స్లోగా చేస్తున్నాను. ఏరోబిక్ ఎక్సర్సైజులు ఉంటాయన్నమాట. అవంతా సేమ్ డ్యాన్సింగ్ లాగానే ఉంటుంది. ఏరోబిక్ ఎక్సర్సైజులు సేమ్ డ్యాన్సింగ్ లాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే ఎక్సర్సైజ్లే డ్యాన్సింగ్ లాగా ఉంటుంది. విత్ మ్యూజిక్లో చేయొచ్చు. మ్యూజిక్ కూడా పెడతా. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు కూడా. సరేనా? స్లో జాగింగ్ చేస్తున్నాను. అట్లా జంప్లోనే అట్లా స్వింగ్ చేయండి. లెగ్స్ను స్వింగ్ చేయండి. ఫార్వర్డ్ స్వింగ్ చేయండి. లెగ్స్ను ఫార్వర్డ్ స్వింగ్ చేయండి. అట్లా సైడ్ వర్డ్ స్వింగ్ చేయండి. ఇట్లా సైడ్ వర్డ్ స్వింగ్ చేయండి. బ్యాక్వర్డ్ చేయండి. కిక్ చేయాలి. బ్యాక్వర్డ్ కిక్. సరేనా? హ్యాండ్స్ షేక్ చేయండి బాగా. హ్యాండ్స్ బాగా షేక్ చేయండి. ఫార్వర్డ్లో ఇట్లా సైడ్ వర్డ్ షేక్ చేయండి. అప్వర్డ్ షేక్ చేయండి. మళ్ళీ కిందికి ఫార్వర్డ్లో షేక్ చేయండి. డౌన్వర్డ్లో షేక్ చేయండి. బ్యాక్వర్డ్ షేక్ చేయండి. మళ్ళీ సైడ్ వర్డ్ తీసుకురండి. అప్వర్డ్ తీసుకురండి. ఫార్వర్డ్ తీసుకురండి. డౌన్వర్డ్ తీసుకురండి. రిలాక్స్. వామప్ అయింది కదా. సరే ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు. ఈరోజు వచ్చేసి జంపింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఫోర్ కౌంట్ ఎక్సర్సైజ్. జంపింగ్లో ఫోర్ కౌంట్ ఎక్సర్సైజ్. నేను అన్ని ఒక ఆర్డర్లో మళ్ళీ చేస్తాను. అన్ని టచ్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఎక్సర్సైజ్. అంటే ఫస్ట్ ఏం చేసినాం మనం స్టాండింగ్లోనే, మామూలు స్టాండింగ్లో ఎక్సర్సైజ్ చేసినాం. తర్వాత వచ్చేసి మూమెంట్ ఎక్సర్సైజ్ కూడా చేసినాం కదా. తర్వాత టర్నింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసినాం. ఇప్పుడు వచ్చేసి జంపింగ్ ఎక్సర్సైజ్. జంపింగ్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయినాయి. జంపింగ్ ఎక్సర్సైజ్ తర్వాత క్లాపింగ్ వస్తాయన్నమాట. ఓకే, అన్నీ మనము ఒక ఫ్రీక్వెన్సీ మళ్ళీ నేను ఇవన్నీ ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత అన్నీ మనం ఒకసారి టచ్ చేసిన తర్వాత నేను అన్ని ఫ్రీక్వెన్సీలో మళ్ళీ చేస్తాను. ఇంకా ఎక్సర్సైజ్లు ఇంకా క్రియేట్ చేసేటువంటి అన్నీ క్రియేట్ చేసి చేద్దాము. ఓకేనా? సరే ఈరోజు వచ్చేసి మరి జంపింగ్ ఎక్సర్సైజ్లో టూ ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నేను ఒకసారి డెమాన్స్ట్రేషన్ చేస్తాను చూడండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయన్నా, బాగా మనం లాజికల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా చేస్తాం, కన్ఫ్యూజ్ కాకుండా చేస్తాం. అందరు చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఓకేనా? ఫోర్ కౌంట్ ఎక్సర్సైజ్ కాదు, తొందర అవుతాయి అన్నమాట. చూడండి, మీరేం చేయొద్దండి. ఓకే, నేను చేసి చూపిస్తాను, మీరేం చేయొద్దండి. ఓకేనా? ఏం చేయొద్దండి. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. ఇది వచ్చేసి ఎయిట్ కౌంట్. ఇదే చేయొచ్చు. ఫోర్ కౌంట్ ఎక్సర్సైజ్ మామూలుగా ఇది, దీన్ని ఎయిట్ కౌంట్ కూడా చేయొచ్చు. ఎయిట్ కౌంట్ కాకుండా ఫోర్ కౌంట్ చేద్దాం. చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్. ఫోర్ కౌంట్. ఓకేనా? ఫోర్ వరకు పోయి ఫోర్ నుంచి వెనక్కి వస్తాం. ఇప్పుడు అలవాటైన ఎయిట్ కౌంట్కి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫోర్ కౌంట్ వరకే రివర్స్ వచ్చేసేయండి. ఓకేనా? నేను ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి ఒకసారి. కౌంట్ నెంబర్ వన్ ఎవరు చేయొద్దని చూస్తున్నాండి. ఎవరు చేయొద్దని చూడండి. కౌంట్ నెంబర్ వన్, హ్యాండ్ సైడ్ వర్ రైజ్, జంప్ ఫీట్ అపార్ట్గా జంప్. అంటే ఫీట్ అపార్ట్ జంప్ అంటే ఒక అడుగు జంప్ అని. కౌంట్ నెంబర్ వన్లో చూడండి, ఫీట్ అపార్ట్ జంప్, అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్స్ సైడ్ వర్డ్ రైజ్. అంటే నేను ఒక అడుగు జంప్ తీసుకుంటున్నాను, అదే సమయంలో హ్యాండ్స్ను సైడ్ వర్డ్కు రైజ్ చేస్తున్నాను. కౌంట్ నెంబర్ వన్. కౌంట్ నెంబర్ టూ, ఫీట్ అపార్ట్ టుగెదర్స్. అంటే ఈ మన అడుగుని మనము టుగెదర్స్ దగ్గరికి తీసుకొచ్చినాం. అట్ ది సేమ్ టైము హ్యాండ్స్ అప్వర్డ్ రైజ్. అంటే సైడ్ వర్డ్ అనేటివి అప్వర్డ్ పోయినాయి. మరి సైడ్ వర్డ్కు స్టెప్ వేసినటువంటి లెగ్స్ మరి అటెన్షన్ పొజిషన్లోకి వచ్చినాయి. ఇది కౌంట్ నెంబర్ టూ. కౌంట్ నెంబర్ త్రీ, సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ వన్. కౌంట్ నెంబర్ వన్లో ఇలాగనే ఉన్నాం, మీరు చూసినారో లేదో కదా, చూడాలి, అబ్జర్వ్ చేయాలి. సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ వన్. ఇది కౌంట్ నెంబర్ వన్కి వచ్చినాం. అంటే కౌంట్ నెంబర్ త్రీలో వచ్చేసి సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ వన్లో ఉన్నాం.
కౌంట్ నెంబర్ 4 వచ్చేసి బ్యాక్ టు ది పొజిషన్ సేమ్ 4 కౌంట్ బ్యాక్ సైడ్ రిమైనింగ్ 4 కౌంట్స్ కూడా బ్యాక్ సైడ్ మనం వెళ్ళే 4 కౌంట్స్ కూడా ఈ విధంగానే చేయాలి చూడండి చేస్తున్నా చూడండి 4 3 క్లాస్ హాల్ట్ బాగా గమనించండి స్లో చేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి డెమోన్స్ట్రేషన్ చేస్తున్నా చూడండి ఎక్స్ప్లనేషన్ అర్థమైంది కదా సో డెమోన్స్ట్రేషన్ చూడండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే బాగా మీకు ఐడియా రావడం కోసం చేస్తా ఉన్నా 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్ ఓకేనా ఇది ఈ ఎక్సర్సైజ్ని మనం జంపింగ్ ఎక్సర్సైజ్ అంటాం ఓకేనా అర్థమైందా సో ఎవరు చేస్తారు మరి చేయని వాళ్ళు చేయండి చేసిన వాళ్ళు కాకుండా సంతోషి రానా అందరు చేయాల్సిందే చెప్పిన ప్రతి ఒక్కరు చేయాల్సిందే నెక్స్ట్ అంటున్నావు నీకు ఛాన్స్ ఇస్తున్నా సరే నీ మాట నేను వింటున్నా సో నువ్వు అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా పెద్ద పిల్లలు మీరు ఖచ్చితంగా చేయాలి సరేనా పార్థసాయి వచ్చేసిందన్న రండి అన్న క్లాప్స్ కొట్టండి పార్థసాయికి వెరీ గుడ్ చేస్తారు మీరు భయపడకుండా పోతే అక్కడికి చేస్తారు భయపడాల్సిన పని లేదు నేనే కదా చెప్తున్నది ఏమన్నా అంటే కూడా మిమ్మల్ని నేనే కాబట్టి డోంట్ వరీ మీరేం భయపడకుండా చేయండి ఎక్సర్సైజ్ రావాలి మనకు అంతే ఏనా మనం ఎక్సర్సైజ్లు నేర్చుకోవాలి అంతే మీరేం భయపడాల్సిన పని లేదు పోయి ట్రై చేయండి రాలేదనుకోండి నెక్స్ట్ టైం చేద్దరు ఆడ పోయి ట్రై చేయండి రాకపోతే నెక్స్ట్ టైం చేద్దరు మళ్ళీ ఓకే ట్రై చేయండి వెరీ గుడ్ ఫోర్ వెరీ గుడ్ క్లాప్స్ అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫోల్డింగ్ హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టుకోండి ఫోల్డ్ కానివ్వద్దండి సైడ్కు సైడ్కి ఇట్లా ఇట్లా డౌన్లో ఫోల్డ్ అయ్యేటట్టు ఉండకుండా దాన్ని స్ట్రైట్గా పెట్టుకోడానికి ట్రై చేయి బాగా చేస్తున్నావు స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయి స్లో కాకుండా కంటిన్యూస్గా రిథమికల్గా చేయి ఓకేనన్న రైట్ చూడు జంప్ బాగా తీసుకోవాలా మీరు జంప్ సరిగ్గా తీసుకోవాలి వెరీ గుడ్ శ్రీధర్ చెప్పు నన్ను వెరీ గుడ్ శ్రీధర్ వస్తున్నారు చూడండి బాగా చేస్తున్నారన్న బా చూడు ఎంత బాగా చెప్తున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ట్రై చేయి సైడ్ వాడుకు మళ్ళీ ఒకసారి చేయి శ్రీధర్ వెరీ గుడ్ బాల్ చేపించినాడు మళ్ళీ ఒకసారి చేస్తారు చూడండి నువ్వు చేయమ్మా నువ్వు చేయపోనా పొప్ప వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి బాగా చేసినాడు శ్రీధర్ గారు బాగా చేసినాడు శ్రీధర్ హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి అక్కడ స్ట్రెంత్ పడుతుంది మనకి హ్యాండ్స్ స్ట్రైట్ చేస్తే స్ట్రెంత్ పడుతుంది అప్పుడు ఎక్సర్సైజ్ యూజ్ అవుతుంది షోల్డర్ బలంగా తయారవుతాయి షోల్డర్స్ బలంగా తయారవుతాయినా మీరు స్ట్రైట్ పెడితేనే మీకు స్ట్రెంత్ పడుతుంది అక్కడ బాగా షోల్డర్స్ బలంగా తయారవుతాయి కాబట్టి మీరు స్ట్రైట్ పెట్టడానికి చేయండి హ్యాండ్స్ని స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అట్లనే పెట్టాలి కానీ నా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకసారి అన్న వెరీ గుడ్ నువ్వు చెప్పు గురుచరణ్ వెరీ గుడ్ క్లాస్ గురుచరణ్ వస్తున్నారు చూడు క్లాస్ గురుచరణ్కి వెరీ గుడ్ బాగా చేసినారు వెరీ గుడ్ జగన్ నెక్స్ట్ చేద్దురు మళ్ళీ రెండో ఎక్సర్సైజ్ అయిన తర్వాత రెండు కలిపి చేద్దురు ఇంకా బాగుంటుంది చేద్దురు ఏమన్నా ఎయిట్ కౌంట్కి పోతున్నావు నో ప్రాబ్లం మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చేసేసే ఫోర్ కౌంట్సే ఫోర్ కౌంట్సే మళ్ళీ బ్యాక్ రావాలి ఫోర్ కౌంట్స్ నుంచి బ్యాక్ వచ్చేసి జంప్లో పైన రెండు చేతులు కలుస్తున్నాయి అది క్లాపింగ్ ఎక్సర్సైజ్లో వస్తుంది స్ట్రైట్ పెట్టేసుకో వెరీ గుడ్ బాగా చేసినావు క్లాప్స్ నన్ను గురిచేరండి చేద్దరు మళ్ళీ చేద్దరు నువ్వు చెప్పు కలుస్తున్నావు అందరికీ ఛాన్స్ ఇస్తా వెరీ గుడ్ అందరు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు అందరికి ఛాన్స్ ఇస్తా అందరికి ఇస్తా ఛాన్స్ అందరికి ఇస్తా కౌసర్ అందరికి ఇస్తా రెండు ఎక్సర్సైజ్లు అయిపోయిన తగ్గురు పడింగ్ షేన్ అక్కడ చూడు చేయిస్తుంది చూడు కరిష్మా కదా
మీరు క్లాప్ కొట్టకూడదు ఇక్కడ టైర్స్ కి ఇది క్లాప్ రాకూడదు మళ్ళీ ఒకసారి చెప్పినన్నా చేద్దురు చేద్దురు మళ్ళీ ఒకసారి కరీష్మా నేను మళ్ళీ రెండో ఎక్సైజ్ అయిపోతే అందరికి ఛాన్స్ ఇస్తా సంతోషి రెడీగా ఉండండి టెన్త్ లో అందరూ అందరూ చేయాలి టెన్త్ లో వెరీ గుడ్ చిన్న మూడు యాభై అయిందా ఎక్సైజ్ చెప్పుకుందాం రెండు ఎక్సైజ్ అయిపోయిన తర్వాత రెండు కలిపి చేద్దరు లైన్ స్ట్రైట్ చేసుకుంటుండాలా ఎప్పటికప్పుడు లైన్ స్ట్రైట్ చేసుకుంటుండాలా ఎక్సైజ్ బాగా గమనించండి ఓకే నేను ఇక్కడ చూడండి ఇంతవరకు సైడ్ వాడి తీసుకున్నాం కదా ఫార్వర్డ్ తీసుకుందాం అంతే చూడండి వన్ అర్థమైందా హ్యాండ్ ఫార్వర్డ్ తీసుకుంటున్నాం ఇది ముందు చేసుకున్న ఎక్సైజ్ నష్టం లేదు ఫస్ట్ ఈ ఫార్వర్డ్ చేసి తర్వాత సైడ్ వర్డ్ చేసినా బాగుండు నో ప్రాబ్లం సరేనా సెకండ్ ఎక్సైజ్ వచ్చేస్తే అప్పుడు సైడ్ వర్డ్ తీసుకున్నా ఇప్పుడు ఫార్వర్డ్ తీసుకుంటాం బాగా గమనించండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ ఈ జంపింగ్ ఫీట్ అపార్ట్ ఎప్పుడు పోతుంది అంటే ఫీట్ అపార్ట్ అంటే గ్యాప్ ఫీట్ టుగెదర్ అంటే దగ్గరికి టుగెదర్ అంటే దగ్గరికి ఫీట్ అపార్ట్ అంటే దూరం టుగెదర్ అంటే ఫీట్ అపార్ట్ అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి టుగెదర్ అంటే దగ్గరికి ఫీట్ అపార్ట్ అంటే ఒక అడుగు ఫీట్ అంటే ఒక అడుగు ఫీట్ అపార్ట్ అంటే ఒక అడుగు దూరము అని అర్థం సరేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి చూడండి ఎక్సైజ్ మళ్ళీ డెమాన్స్ట్రేషన్ మళ్ళీ ఒకసారి చేస్తే బాగా చూడండి అన్న ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదు మీరు రెండో ఎక్సైజ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు హ్యాండ్స్ని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి అది మన టాలెంట్ మరి ఓకేనా అక్కడ బాగా మైండ్ వాడాలి చూడండి చూడండి వన్ మీరేం చేయగలరు చూడండి టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ఈ ఎక్సైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగా చూడండి కౌంట్ నెంబర్ వన్ ఫిట్ అపార్ట్ జంప్ సైమల్టేనియస్లీ హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్ ఫామ్ ఫేసింగ్ ఈచ్ అదర్ రెండు ఎదురెదురుగా ఉంటాయి అప్ టు షోల్డర్ లెవెల్ సమాంతరంగా అని షోల్డర్కి కౌంట్ నెంబర్ వన్ కౌంట్ నెంబర్ టూ జంప్ ఫీట్ టుగెదర్ అంటే జంప్ చేసినప్పుడు మన ఫీట్స్ అనేది రెండు దగ్గరికి వచ్చిన టుగెదర్ సైమల్టేనియస్లీ హ్యాండ్స్ అప్వర్డ్ రైజ్ ఫామ్ ఫేసింగ్ ఈచ్ అదర్ అర్థం అంటే ఈచ్ అదర్ అంటే మీరు ఇట్లా హ్యాండ్స్ని ఇట్లా దగ్గర పెడుతున్నారట పెట్టకుండా సమానంగా ఈక్వల్గా ఈచ్ అదర్ అంటే రెండు రెండు సమాంతరంగా అని రెండు వేరువేరుగా ఉండాలన్నమాట సరేనా అర్థమైందా ఇది కౌంట్ నెంబర్ టూ కౌంట్ నెంబర్ త్రీ సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ వన్ కౌంట్ నెంబర్ ఫోర్ బ్యాక్ టు ది పొజిషన్ ఓకే అర్థమైందా ఈ బ్యాక్ సైడ్కి ఫోర్ కౌంట్స్ రివర్స్ పోవాలంతే చూడండి ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ అర్థమైంది కదా ఈ ఎక్సైజ్ ఎవరు చెప్తారు దా జస్మితరా జస్మిత చాలాసేపు అడగబట్టి చేద్దరు త్వరగా రావాలి మరి చేద్దరు త్రీ మినిట్స్ ఉందా చేద్దాం రెండు కలిపి చేద్దరు జస్మిత అయిపోయిన తర్వాత రెండు కలిపి నేను చేస్తా తర్వాత మీరు చేద్దరు వెరీ గుడ్ కలిపి చెప్తుంది సర్లే నెక్స్ట్ చేయి కానీ మళ్ళీ ఫార్వర్డ్కే రావాలా కానీ కమా చెప్పేసి డోంట్ వరీ ఒకసారి నేను చేస్తాను మరి చూడండి దిగేసేనా రెండు కలిపి నేను చేసి చూపిస్తా ఒకసారి చూడండి చేద్దరు అందరికి ఛాన్స్ ఇస్తా ఓకేనా రెండు కలిపి చేస్తాను తర్వాత మీరు చూడండి మీరు చేయండి ఓకేనా సరే గ్రూప్ అటెన్షన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ నెక్స్ట్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ ఓకేనా వచ్చింది కదా అందరికీ దర్గమ్మరా ఛాన్స్ ఒకరు బాయ్స్ ఒకరు గర్ల్స్ ఇప్పుడు గర్ల్స్ అయిపోతున్నారు కదా నెక్స్ట్ బాయ్స్ సరే మాది రెడీగా ఉండండి ఉండి టెన్త్ అన్నోళ్ళు చేస్తారు రైట్ అందరు చేసేసేనండి టెన్త్ వాళ్ళు నెక్స్ట్ చేంజ్ ఓకే ఫార్వర్డ్ వెరీ గుడ్ ఇప్పుడు నన్న సంతోష్ ఇప్పుడు పో వెరీ గుడ్ క్లాప్స్ నన్న సంతోషం నాకు అందరూ చేయండి ఏం భయపడాల్సిన పని లేదు తప్పు పోతే మళ్ళీ వచ్చి చేద్దరు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోగలరు ఓకేనా ఫ్రీగా మాట్లాడాలంతే
లైన్ చెక్ చేసుకుంటుండండి. ఇందే జంప్ చేస్తున్నావు చూడు. లైన్ పూర్ణ నువ్వు ఓకే ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ మళ్ళీ చేయనన్నా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసేసి డోంట్ వరీ. ఏం ట్రై చేయ వస్తుంది, స్టార్టింగ్ నుంచి చేసేసి గురుపడి. టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ లెఫ్ట్ వన్ జంప్లో టూ త్రీ ఫోర్ జంప్ ఒకేసారి, సరే జంప్ ఒకేసారి తీసుకోవాలను. జంప్ ఒకేసారి ఇప్పుడు వన్ చేసినప్పుడు నువ్వు జంప్ తీసుకోకుండా ఓన్లీ హ్యాండ్స్ తీసుకెళ్ళావు, అందుకు నీకు రావట్లేదు. మళ్ళీ ఒకరు చేస్తారు చూడు, రా పూర్ణ. పూర్ణ చంద్రశేఖర్ చేసినాక నువ్వు చేయి, మళ్ళీ చేద్దరు చేద్దరు చేద్దరు. ఇస్తా ఛాన్స్, ఇస్తా అందరికి ఛాన్స్ ఇస్తా, అయిపోయి అందరికి ఛాన్స్ ఇస్తా, అందరికి ఛాన్స్ ఇస్తా. తొందరగా అన్న, త్వరగా త్వరగా. సరేనా, వినండి వినండి, ఈరోజుకి క్లాసు టైము అయిపోయింది, సెషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే చూద్దాము. ఓకే, ఎవరు గ్రూప్ గుంపులు గుంపులుగా పోకూడదు, లైన్ టు లైన్ పోవాలి. బాయ్స్ అట్లనే పోండి, గర్ల్స్ అట్లే పోండి. గ్రూప్ అబౌటర్ లైన్ టు లైన్, ఎవరి దగ్గరికి పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు. సందేశం అవతల లైన్ అట్లా పో, ఎవరి దగ్గర పోవద్దు నానా, లైన్ టు లైన్ పోండి. అట్లనే లైన్ వెనక లైన్ పోండి. సర్దా లైన్ టు లైన్ అన్నా.